తిరుపతి భారత్ లో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ రోజు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 15413 మందికి కొత్తగా కరోనా సోకింది ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం అదే సమయంలో 306 మంది మరణించారు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 410461 కి చేరగా మృతుల సంఖ్య మొత్తం 13254 కి పెరిగింది 169451 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 227756 మంది కోలుకున్నారు भारत लो करोना वायरस केसलो विपरीतंगा पेरिगिपोतुन्नायी ई रोजु केंद्र वैद्य आरोग्य मंत्रित्व शाख विडुदल चेसिन गणांकाल प्रकारं गत 24 गंटल्लो देशंलो 15413 मंदिकि कोत्तगा करोना सोकिंदि इप्पटिवरकु ओक्क रोजुलो नमोदैन केसुल्लो इदे अत्यधिकं अदे समयंलो 306 मंदि मरणिंचारु దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 410461 కి చేరగా మృతుల సంఖ్య మొత్తం 13254 కి పెరిగింది 169451 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 227756 మంది కోలుకున్నారు ఈ విషయం సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు శ్రీహరి చెప్పండి గుడ్ మార్నింగ్ మౌనిక కరోనా మహమ్మారి రోజు రోజుకు కూడా జడలు విప్పుతోంది ప్రధానంగా మనం చూస్తున్నాం లాక్ డౌన్ సడలింపుల అనంతరం కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి టెస్టులు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య వస్తున్నాయి సో దేశంలో ప్రతి రోజు కూడా 10000 నుంచి 12000 13000 14000 కేసుల వరకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇది చాలా పెద్ద సంఖ్యలో కేసులు కూడా నమోదవుతున్నాయని మాత్రం అనుకోవచ్చు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా 110000 కేసులు కన్ఫర్మ్ అయినాయి ఇంకా కూడా వీటి తీవ్రత పెరుగుతోంది ఆన్లైన్ అప్డేట్ ప్రకారం కూడా చూస్తే 411618 కేసులు కూడా ప్రస్తుతం ఉన్న టైానికి కూడా చేరుకున్నాయి అంటే ఇక 170000 కేసులు కూడా ఇంకా యాక్టివ్ లోనే ఉన్నాయి 127000 కేసులు ఇప్పటివరకు కూడా 227000 కేసులు రికవర్ అయినటువంటి పరిస్థితి సో ప్రధానంగా చూస్తుంటే మనకు ముఖ్యంగా కూడా గుజరాత్ ఢిల్లీ తో పాటుగా మహారాష్ట్ర తమిళనాడులో రాజస్థాన్ ఇక్కడ కేసుల సంఖ్య చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు చాలా ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి దీంతోనే దేశవ్యాప్తంగా నంబర్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతోంది సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు దీనికి సంబంధించినటువంటి వైద్య సేవలు లేదా పూర్తి స్థాయిలో దీనికి మందు అందుబాటులోకి వచ్చేదానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది సో ఈ టైం లో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ప్రభుత్వం సూచించిన విధంగా మాస్క్ ధరించడం కానీ శానిటైజ్ కానీ భౌతిక దూరం ఇవి పాటించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా చాలా మంది బయటకు వెళ్ళుతున్నటువంటి సమయంలోనే చాలా చోట్ల షాపింగ్ కావచ్చు లేదా ఇతరత్ర కలవడం కావచ్చు ఇలాంటి అనేక చర్యల వల్ల ప్రస్తుతం ఈ వ్యాప్తి అయితే పెరిగింది దీని విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఇంటి వద్ద ఉన్నటువంటి వారు కూడా బయట నుంచి ఏ వస్తువులు వచ్చినా మనుషులు వచ్చినా కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు బయటపడే అవకాశం ఉంది లేకపోతే దీని తీవ్రతకు చాలా మంది లోనయ్యే పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉన్న లో కనిపిస్తుంది మౌనిక రైట్ శ్రీహరి థాంక్స్ ఫర్ అప్డేట్స్